श्री महागणाधिपति नमः श्री मात्रे नमः जय संतोषी माता श्री गुरुभ्यो नमः मन चैनल को स्वागत। ज्योतिष शास्त्र नवग्रहाल शुक्र ग्रहा और प्रत्येक मरी विशेष स्थान उ శుక్రుడి యొక్క అనుగ్రహం మనపై ఉంటే గనుక ఇక ఆ రాశి వారి జీవితం అనేది ఊహించినటువంటి పరిణామాలని విశేషంగా ఎదుర్కొంటారు. అవి కూడా అత్యద్భుతమైన ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి శుభ పరిణామాల వలన అదృష్టవంతులుగా మారిపోతారు ఆ రాశివారు. ఇక ఈ యొక్క శుక్రగ్రహం అనుగ్రహం వలన వారి జీవితంలో సంతోషం, ఐశ్వర్యం, ఆనందం, కుటుంబంలో ప్రేమ ఇలా అన్నింటితో పాటు అన్ని వ్యవహారాలలో కూడా అతి సులభంగా వారు విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు. ఇక వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అఖండ రాజయోగం ఇంట్లో, బంధువులలో, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా వీరి సొంతమవుతాయి. మరి అంత గొప్ప గ్రహమైనటువంటి శుక్రుడు ఈ యొక్క ఫిబ్రవరి 15వ తేదీన మీనరాశిలోకి సంచారం అనేది చేయబోతూ ఉన్నాడు. ఈ రాశిలోకి ప్రవేశించిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ప్రభావం అనేది ఖచ్చితంగా చూపుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి మాత్రం విశేషమైనటువంటి శుభ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. ఈ రాశివారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు, దరిద్రాల నుంచి వీరికి విముక్తి అనేది పొందబోతూ ఉన్నారు. అదృష్టవంతులుగా, ధనవంతులుగా మారబోతున్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఎదుర్కోబోయే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్రగ్రహ సంచారం వలన ఎంతో అద్భుతమైనటువంటిదిగా ఉండనుంది. ఇప్పటి వరకు ఈ రాశి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగాను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్టే ఈ రాశి వారికి ఎంతో యోగదాయకంగా ఉండనుంది. ఈ రాశివారికి సంఘంలో గౌరవ మర్యాదలకి, ధనానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. వీరు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అంతేకాదు ఈ రాశివారికి ఉన్నటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేయగలుగుతారు. ముఖ్యంగా దైవ కార్యాలలో పాల్గొనడం, తీర్థయాత్రలు వంటివి చేయడం, వివాహాది శుభకార్యాలను నెరవేర్చడం జరుగుతుంది. ఈ రాశివారికి శుక్రగ్రహ సంచారం వలన అన్నింటా కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారికి సమాజంలో, ఇంట బయట, అలాగే సంఘంలో ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలతో, గౌరవ మర్యాదలతో అందరి యొక్క మన్ననలను పొందుతారు. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులలో సంపూర్ణంగా విజయం సాధిస్తారు. వీరికి ధైర్య సాహసాలు తోడయ్యి వీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఇకపోతే వీరు పడ్డటువంటి కష్టానికి ఫలితం అనేది బాగా దక్కుతుంది. అది కూడా వీరు ఊహించని విధంగా ఒకటికి పదింతలై వీరి చేతికి అందుతుంది. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యాపారులకు, కళాకారులకు, వైద్యులకు, వ్యవసాయదారులకు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు వారికి, గాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పట్టిందల్లా బంగారంగా ఉండనుంది. వారి వారి వ్యాపారాలలో ఎంతో బాగా రాణించి డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు. అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు. ఈ రాశివారికి శుక్రగ్రహం ప్రభావం చేత అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను వీరు చూడబోతూ ఉన్నారు. వీరికి అన్నింటా కూడా శుభప్రదమే అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఏవైతే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలో ఎంతో విజయవంతంగా, నిర్విఘ్నంగా, ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. అంతేకాదు వీరికి దీర్ఘకాలికంగా ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే గనుక అనారోగ్యం నుంచి విముక్తులు అవుతారు. కొత్త కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి ధనాన్ని బాగా సంపాదిస్తారు. అంతేకాదు ఇప్పటి వరకు వీరిని చీకొట్టిన వారే వీరిని, వీరి ఎదుగుదలను చూసి ఈర్ష్యపడే విధంగా అష్టైశ్వర్యాలను వీరు సొంతం చేసుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో రాణించేవారు ఎంతో మంచి డెవలప్మెంట్ని చూస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు ఇంతకుముందు ఎదుర్కొన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా చాలా బాగా స్థిరపడతారు. ఇక వీరు ఆర్థిక భద్రతను ఏర్పరచుకుని ఫ్యూచర్లో మునుపెన్నడూ ఎరగని విధంగా, మరెన్నడూ కష్టాలు రాని విధంగా జీవితంలో సుఖంగా ఉండేలా
అన్ని విధాల సంపదలను వీరు సమకూర్చుకుంటారు. అంతేకాదు వీరు సంపాదించే డబ్బు ఖర్చు పెట్టడానికన్నా కూడా సరిసమానంగా ఉన్నప్పటికీ అవసరానికి వీరికి చేతి నిండా డబ్బు ఉంటుంది. ఇక వీరి కీర్తి ప్రతిష్టలకి కొదవేలేదు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి శుక్రగ్రహం సువర్ణమూర్తిగా వెలుగొందడం వలన అత్యద్భుతమైన ఫలితాలు వీరికి అందుతాయి. కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా ఆనందంగా జీవితాన్ని సాగిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా బాగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వీరు శ్రీచక్ర ధారణ చేస్తే లక్ష్మీదేవి కృప వలన కూడా వీరికి అంతా శుభమే చేకూరుతుంది. ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ పెళ్లి విషయంలో ప్రేమికుల మధ్య ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వారి పెద్దల వరకు తీసుకువెళ్తారు. అదేవిధంగా వివాహం విషయంలో ఎప్పటి నుండో పెళ్లిళ్ళు వాయిదా పడుతూ వస్తున్నా లేక పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి పోతూ ఉన్నాయి. అలాంటి వారికి శుభవార్త ఏంటంటే సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన వీరు పొందబోతూ ఉన్నారు. ఏ పని చేసినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టానికి శుభ ఫలితాలు వీరు పొందుతారు. ఈ రాశి వారికి విశేషమైనటువంటి యోగం అనేది ఈ సమయంలో వీరికి కలగబోతూ ఉంది. ఇంటా బయట కూడా వీరికి గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాహనం, గృహం, ఇళ్ల స్థలాలు ఇలాంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఏదైనా పెట్టుబడి విషయంలో కూడా వీరికి సమయం అనేది ఎంతో అనుకూలంగా ఉండనుంది. వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి సమాజంలో ఇంటా బయట అలాగే సంఘంలో ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలతో గౌరవ మర్యాదలతో అందరి యొక్క మన్ననలను పొందుతారు. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులలో సంపూర్ణంగా విజయం సాధిస్తారు. వీరికి ధైర్య సాహసాలు తోడయ్యి వీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఇకపోతే వీరు పడ్డటువంటి కష్టానికి ఫలితం అనేది బాగా దక్కుతుంది. అది కూడా వీరు ఊహించని విధంగా ఒకటికి పదింతలై వీరి చేతికి అందుతుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యంగా ఉంటారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యాపారులకు, కళాకారులకు, వైద్యులకు, వ్యవసాయదారులకు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారికి, గాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పట్టిందల్లా బంగారంగా ఉండనుంది. వారి వారి వ్యాపారాలలో ఎంతో బాగా రాణించి డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు. అంటే అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు. ఈ రాశి వారికి శుక్రగ్రహం ప్రభావం చేత అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను వీరు చూడబోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నవగ్రహాలలో ముఖ్యమైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన ఈ రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేవి రాబోయేటటువంటి రోజులలో పొందబోతూ ఉన్నారు.